అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. మనం ఇప్పుడు ఫలక్నామా దగ్గరున్న కట్టమైసమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కట్టమైసమ్మ తల్లి, కాళికమాత, ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఒకే దగ్గర ఉన్నాయి. ఇక్కడ భక్తుల రద్దీ చూడవచ్చు. దాదాపుగా ఈ గుడి పురాతనంగా 75 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నదని చెప్తున్నారు. కానీ ఈ మధ్య 1 ఇయర్ నుండి చాలా ఫేమస్ అయింది. అమ్మ, ఎంతసేపు అయింది మీరు దర్శనం? 2 గంటలు అవుతుందా? అంటే ఏ విధంగా మీరు ఇక్కడ చూస్తున్నారు? ఫస్ట్ టైం మీరు రావడం కట్టి వచ్చారా? చాలా సార్లు వచ్చారా. ఇదివరకు కూడా ఇదే ఉందా? ఈ మధ్యలో రద్దీ పెరిగింది. ఇప్పుడు ఈ రైల్వే ట్రాక్ పెట్టేందుకు ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉంది. ముందు ఇంత లేకుండే. ఇక్కడ మీరు ఎక్కడ అమ్మాయి? లోకల్ దగ్గర మాది కాటదారు. ఇప్పుడు ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి కోరుకుంటున్నారు? ఇప్పుడు చాలామంది వైరల్ అయిపోయింది అమ్మవారు. యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ అనేటి వైరల్ అయిపోయింది. అయితే దానివల్ల ఫేమస్ అని అమ్మవారు ఎక్కడెక్కడ ఉన్న జనాలందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు. మీకు మంచిగా జరిగింది ఇక్కడ? అంటే ఏ విధంగా సమస్యలు పడుతున్నారు? మీరు వచ్చినప్పుడల్లా సమస్యలు చూస్తున్నారు. దర్శనం ఒకటేనా, ఇంకేదైనా వసతులు కానీ కల్పించారు? వాటర్ కూడా లేవు. వాటర్ కూడా పెట్టాలి. జర ఇబ్బంది ఉంది. దాదాపు దర్శనానికి 2 గంటల సమయం అంటే వాటర్ ప్రాబ్లం వాష్రూమ్స్ కూడా లేవు. ఇక్కడ పోవాలంటే ఇక్కడ మొత్తము చాలా ఎక్కడంటే పోతారు జనాలు. ప్రతి ఒక్కరు జనాలే ఎవరు ఇక్కడ అయితే జనాలే ఎక్కడ పోతారు? అదే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ పక్కనే ఈ హిందూ శ్మశాన వాటిగా ఉంది. ఈ రోడ్డుకు పక్కనే ఇటు పక్కన రైల్వే ట్రాకు, మధ్యలో అమ్మవారు ఉంది. అసలు ఎంత అసలు ఇంత రద్దీ కావడానికి కారణం ఏంటిది? అసలు ఈ అమ్మవారి కోరికలు ఏ విధంగా ఇక్కడ నెరవేరుతున్నాయి? జనాల కోరికలు అమ్మవారి దగ్గర ఏ విధంగా నెరవేరుతున్నాయి అనేది ఇక్కడ జనాల మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే బ్రదర్. నమస్తే బ్రదర్. మీరు రెగ్యులర్గా వస్తుంటారా? ఏంలే అండి, సండే సండే ఇంతకుముందు సండే సండే వచ్చేవాళ్ళం డైలీ. అయితే ఇప్పుడు సండే రోజు ఫుల్ క్రష్ ఉంటా మొత్తం రోడ్ ఉంటుందని మంగళవారం వచ్చడం రావడం చేస్తున్నాం. అయితే మంగళవారం కూడా ఎట్లనే సురేగా ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఇంత జనాలు ఫస్ట్ నుంచి అంటే 75 సంవత్సరాల నుంచి ఇంతే ఉన్నారా లేదా ఈ మధ్య పెరిగినారు? ఏం లేదండి, మేమైతే ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి వస్తున్నాం. 1 ఇయర్ పైననే అయింది. కాకపోతే ఒక 2 మంత్స్ తర్వాత నుంచి ఇట్లా ఫుల్ క్రౌడ్ అయిపోతుంది. ఇక కట్టమైసిన దయాన లేకపోతే దేవుడి కోరికలు మొత్తం తీరుతున్నాయని మాకైతే తెలియదు. కానీ దేవత మాకు నచ్చుతుందనే చెప్పి మేము వస్తాము. సండే సండే వస్తాము. అదొక క్రౌడ్ ఉంటుంది. మంగళవారం వస్తున్నాం. ఎప్పుడు సండే మంగళవారం ఇక్కడ ఎక్కువ జనాలు ఉంటారు. ఎక్కువ జనాలు ఉంటారు. ఇంతకుముందు ఫేమస్ లేకుండే గుడికి ఇంతకుముందు రావాలంటే భయపడుతుండే పబ్లిక్, జనం భయపడుతుండే. ఇన్స్టాగ్రామ్ నుంచి ఫేమస్ అయిన తర్వాత ఫుల్ పబ్లిక్ వస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నది అప్పుడు ఫుల్ పబ్లిక్ ఫుల్ వస్తుంది. మధ్యలో 1 వీక్ బ్యాక్ అప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ ఫస్ట్ డైరెక్ట్ ఇక్కడ నుంచి ఉండే. ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది పబ్లిక్. లేడీస్ పైన ఓలేము. రైల్వే డిపార్ట్మెంట్ ఏం గొడవ అయింది ఇక్కడ? ఏది గొడవ జరుగుతుంది అంటే ఇక్కడ నుంచి తీసేసి అంటే ఇక్కడ నుంచి దారి ఉండదు అది ఉండదు మొత్తం చెప్పిన రాళ్ళు డిపార్ట్మెంట్. అయితే పబ్లిక్ మొత్తం జమ అయిందా మొత్తం ధర్నా చేసాం అప్పుడు మొన్న 1 వీక్ బ్యాక్. దాని తర్వాత నుంచి కొంచెం ఇప్పుడు మస్తు ఇబ్బంది అవుతుంది పబ్లిక్, ఫుల్ ఇబ్బంది అవుతుంది. పార్కింగ్ ప్లేస్ లేదు, లేడీస్కి చాలా ఇబ్బంది అవుతుంది. లైన్లు ఏం లేవు, మొత్తం ఒకరి మీరు ఒకరు వస్తున్నారు. అప్పట్లాగా లేదు ఇప్పుడు. అట్లానే పక్కనే రైల్వే ట్రాక్ కదా, వాళ్ళకి సేఫ్టీ కూడా చూసుకుంటారు. బట్ ఇక్కడ ఇక్కడ లోకల్గా ఉన్న పొలిటీషియన్స్ ఎవరైనా చర్యలు తీసుకుంటలేరా? ఎవరు రాలేదు. లోకల్ పొలిటీషియన్స్ ఎవరు రాలేదు ఇంకా ఇంత జనాలు వస్తున్నారు కదా. అంటే జనాలు అంటే ఇప్పుడు పండుగలప్పుడు అన్నదానం చెప్పిస్తారు అది చెప్పిస్తారు. కానీ రాజకీయాలు అది పొలిటీషియన్స్ అయితే ఇప్పుడు ప్రతి దానికి ఎంటర్ కాదు. ఏమైనా పండుగలు ఉంటే భోజనాలు అవి అవే చూసుకుంటారు. అనవసరమైన పద్ధతిలో హిందూ ముస్లిం అని గొడవలు పెడుతున్నారు. మరి హిందూ టెంపుల్లే కదా ఇక్కడ ఇంత డెవలప్మెంట్. దాదాపు చూసుకుంటే ఇది పెద్ద ఏదో పుణ్యక్షేత్రం లాగా ఎంత జనాలు ఉంటారో అంత జనాలు ఉన్నారు ఇక్కడ. మరి దీన్ని డెవలప్మెంట్ చేయకపోవడానికి కారణం ఇది ఎవరైనా దీనిలో ఏమైనా రాజకీయంగా ఏదైనా రాజకీయం అయితే లేదు అంటే పబ్లిక్ ఇంకా పబ్లిక్ డొనేషన్ ఇస్తారు. దానివల్ల దాంతో మొత్తం ఉండకుండా షెడ్ లేకుండా ఇప్పుడు ఇప్పుడు షెడ్ వేపించారు, రీలింగ్ చేయించినారు, ఇవైతే ఉన్నాయి. కానీ పార్కింగ్ ఇబ్బంది ఉంది కొంచెం. ఇప్పుడు గుడి ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంది? ఒక అనుకూలు ఉంటారు అని హ్యాండ్ ఓవర్లో ఉండదు. ఒక కుటుంబం తరతరాలు ఇక్కడ పూజ చేస్తున్నారు అని అలా హ్యాండ్ ఓవర్లో ఉంది. వాళ్ళ ప్రభుత్వం కానీ ఇక్కడ లోకల్ పొలిటిషన్ వచ్చి సపోర్ట్ చేసి ఎవరు సపోర్ట్ చేయాలి? ఎవరు రాలేదు. ఎవరు రాలేదు. వస్తారు దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. ఎవరు సపోర్ట్ చేయలేదు. వీళ్ళు ఎవరు పోలే ఇంకా వీళ్ళే ఇంకా దేవుని చేతిలో మొత్తం తీసుకొని పబ్లిక్ ఇంకా పబ్లిక్ సపోర్ట్ తోనే మొత్తం నడుస్తుంది. మొత్తం పబ్లిక్ సపోర్ట్ తోనే మంచి లేకుండా మొత్తం పబ్లిక్ సపోర్ట్ తో మాత్రమే నడుస్తుంది. రైట్, కరెక్ట్. ఓకే, చూసారు కదా ఇక్కడ ఈ పక్కనే రైల్వే ట్రాక్, ఇటు పక్కనే శ్మశానం, మధ్యలో ఉన్న ప్లేస్ని గుడి ఏ విధంగా గుడి కోసం వాడుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ ఏ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు చాలా చూస్తున్నాం టెంపుల్ విషయాలలో చాలా లిటిగేషన్స్ గొడవలు ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్న ప్లేస్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి? చూస్తూ ఉంటే ఒక పుణ్యక్షేత్రం లాగా జనాలు వస్తూ ఉన్నారు. దాదాపు దర్శనం 1 నుండి 2 గంటలు పట్టే అందాజ కొడుతూ ఉన్నది. సో కాబట్టి ఇక్కడ లోకల్ పొలిటీషియన్స్ కానీ వీళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేరు అంటున్నారు. మరి వీళ్ళు వెళ్ళి అడిగితే వాళ్ళు సపోర్ట్ చేయాలి, గుడి అభివృద్ధి జరగాలని కోరుకుందాం. అందరికీ నమస్తే.